వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈవేళ మీకు అన్నప్రాస జరిగించుకునేటటువంటి, అంటే ఇదివరకు దినాల్లో పాలు విడిచిన తర్వాత అన్నప్రాస చేసేవాళ్ళు, పాలు విడిచిన తర్వాత అన్నప్రాస చేసేవాళ్ళు, ఆ విధంగా చేయటం అనేటటువంటిది చాలా గొప్ప వేడుకగా చేసుకునేవాళ్ళు. ఇద్దరు వ్యక్తులను మీకు పరిచయం చేస్తానండి, ఇద్దరు వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. మొదటగా గమనించినట్టయితే ఆది కాండము 21వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనము చూసినట్లయితే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేశాను, వినువారి వెళ్ళ నా విషయమై నవ్వుదురనెను, మరియు శారా పిల్లలకు స్తనేమిచ్చునని ఎవరు అబ్రహాము చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేశాను, ఎ గ్రేట్ ఫీస్ట్, గొప్ప విందు చేశాడు. అనేక మందిని పిలిచాడు, అనేక రకాలైనటువంటి పిండి వంటలు, ఆహార పదార్థాలు సిద్ధపరిచాడు. అంటే మన శేఖర్ దీపికలాగా అబ్రహాము కూడా చక్కటి విందును ఏర్పాటు చేశాడు. ఎప్పుడు తన యొక్క కుమారుడు, తన యొక్క కుమారుడు పాలు విడిచిన తరువాత, అంటే బాలుడు నుంచి, బాలుడు స్థాయి నుంచి కొంచెము ప్రమోట్ అయ్యేటటువంటి వయసు, అంటే పసిబాలుడు నుంచి బాలుడవుతున్నాడు. మనలాగానే ఆహార పదార్థము, ఘనాహార పదార్థము తీసుకునేటటువంటి ఆ యొక్క వయసులో అబ్రహాం ఏం చేస్తున్నాడంటే గొప్ప విందును జరిగిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే తనకు కుమారుడు పుట్టాడని, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడవుతున్నాడని, ఆ పెద్దవాడయ్యేటటువంటి సందర్భంలో బిడ్డని లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు, లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 1:22-23 వచనము. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, చాలండి చాలండి. ఈ సందర్భంలో చూస్తే హన్నా పెనిన్నా అనేటటువంటి వారికి, ఎల్కానా హన్నా అనేటటువంటి వారికి దేవుడు ఒక చక్కని బిడ్డనిచ్చాడు. ఎందుకంటే ఎల్కానాకు హన్నాకు బిడ్డలు లేరు చాలా కాలము. దాన్ని బట్టి హన్నా దుఃఖిస్తూ ఉంది, వేదన చెందుతూ ఉంది, దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు మొరపెట్టుకుంటూ ఉంది, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంది. ఈ సందర్భంలో దేవుడు కరుణించి ఆమెకు ఒక చక్కని బిడ్డనిచ్చాడు.
బిడ్డనిచ్చినప్పుడు వారు ప్రతి సంవత్సరము కూడా పండుగకు దేవుని సన్నిధానానికి వెళ్ళి వారు అర్పణలు బలులు అర్పించి తిరిగి వచ్చేవారు.